మైనంపల్లి హనుమంతరావు మిమ్మల్ని ఓడిస్తా మీ అల్లుణ్ణి కూడా ఓడిస్తానంటూ మాట్లాడుతున్నారు ఆయన గెలిచిన తర్వాత మీ కాలేజీలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేస్తానంటూ కూడా ఒక కొన్ని కామెంట్స్ నిన్న చాలా సీరియస్ గా మీ మీద మీకు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అసలు ఆయన మొహమేన అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మీరేం మాట్లాడతారు చెడిపోయిన ముఖం ఏం చేయాలి ఇప్పుడు ఆయన పెద్ద పైల్వాను ఓ రౌడీ నేను భయపడవలసి వస్తుంది ఎందుకంటే ఆయన 30 ఏళ్ల రాజకీయ నా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రౌడీజేం చేసి గుండాయిజేం చేసి ఇప్పుడు కాలేజీలను బంద్ చేస్తా నిన్ను చంపేస్తా అది చేస్తా ఇది అంటాడు నిజమే మేము కట్టే ప్రశ్నలే అంటుండు ఆయనకున్న నాలెడ్జ్ ఇవ్వనికి లేదు ఆయన పిచ్చుకుక్క అయిపోయాడు మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీలు ఉండే ఏదో నడిచిపోయింది కానీ ఇప్పుడు బయటికి పోయింది కదా ఒక 30 తారీఖు నాడు 3 తారీఖు నాడు ఆయనదే తెలిసిపోతుంది అయిపోయి కథ మొన్నటిదాకా జంగయ్య యాదవ్ కానీ మన నా మీద నిలబడ్డ క్యాండిడేట్ కానీ ఆడ టెంట్ వేసుకొని నెల దినాలు కూడా దీక్ష చేసారు బీజేపీలు మన బండి సంజయ్ కూడా ఒక దినం దీక్ష చేసిండు 6 నెలలు అయితే మేము రాగానే అది చేసేస్తామన్నారు ఆయన వెళ్ళిపోయిండు జంగయ్య యాదవ్ మల్లారెడ్డిని రానియోదో తరిమి కొట్టాలని ఆయన చెప్పిండు ఇప్పుడు ఆయననే నిలబడ్డాడు ఇప్పుడు రేపే 3 తారీఖు ఆయన గిట్ట గెలిస్తే గిట్ట తెస్తాడేమో ఎవడు గెలిచేది లేదు చేసేది లేదు వాళ్ళకు కూడా నేను భరోసా చెప్పిన వక్స్ బోర్డు కానీ మీకు ఒక విషయం చెప్తా ఈ కాంగ్రెస్లది 800 ఎకరాలు ఉప్పల్ బగాయత్ ల్యాండ్ 4 సీఎంలు మారిర్రు భూమి తీసుకున్నారు వాటర్ వాక్స్కి ఇచ్చారు ఉప్పల్ మెట్రోకి ఇచ్చేసారు అందరూ మంచి గవర్నమెంట్ తీసేసుకుంది కానీ వాళ్ళకి అలాట్ చేయలేదు అది నేను మా సీఎం నేను ఎంపీ ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ దగ్గర తీసుకుపోయి రైతులను అంత ఉసులబెట్టి ఆ అలాట్మెంట్ చేయించిన పని నేను మల్లారెడ్డిని ఒక 60 ఎకరాల సీలింగ్ ఉండే దేశంలో ఎక్కడ కూడా సీలింగ్కు పట్టా ఇయ్యరు సీలింగ్ కూడా వాళ్ళకి 600 గజాలు ఇప్పించిన ఎకరకు ఇచ్చి ఘనత నాది మల్లారెడ్డి సీఎం కేసీఆర్ ఒక అదే మాదిరిగా 250 ఎకరాలు ఈ 118జీ కింద ఇట్లనే అసైన్మెంట్ ల్యాండ్లు అని ఈ కొన్ని పట్టాలని రకరకాల పరంపోగని కొన్ని ఇండ్లు కట్టుకున్నారు 2007 దాకా పర్మిషన్లు ఇచ్చిర్రు లేఅవుట్లు అయినాయి ఎల్బీ నగర్ కానీ ఇది కానీ మన పిర్దాజ్గూడలు కానీ సేవా అదే సాయిప్రియా కాలనీ కానీ ఇవన్నీ అయితే మా కేటీఆర్ తెప్పించి కొత్త జీవో తీసుకొచ్చినాం 118జీవో తీసుకొచ్చి అవందరికి కూడా ఇప్పుడు అవన్నీ ఫ్రీ హోల్డ్ చేసినాం 300 ఎకరాలు చిల్లర అదే మాదిరిగా మన మన రాచకొండ కమిషనరేట్కు 66 ఎకరాలు ఇస్తే అలా 50 ఎకరాలు దళితులది ఉంటే వాళ్ళందరికీ కూడా 600 గజాల లెక్క మొన్న పట్టాలు ఇప్పించిన ఘనత నేనే అదే మాదిరిగా 360 ఎకరాలు సీలింగ్ భూమి ఉంటే వాళ్ళందరికీ కూడా దళితులది ఉంటే వాళ్ళందరికీ కూడా ల్యాండ్ పూలింగ్ కింద మన గవర్నమెంట్కి హెచ్ఎండీఏకి ఇప్పించిన ఘనత అది కూడా నాదే ఇది కూడా నేను చేస్తానా వీళ్ళేం చేసారు నన్ను మీటింగ్ పెట్టి తిట్టిర్రు నన్ను రానియలే ఒక్కనాడు కూడా రిప్రజెంటేషన్ ఇయ్యలే నామకే వాస్తే ఇప్పుడు పోతా ఉంటే ఇప్పుడు ఇస్తూ ఉంటున్నారు ఇప్పుడు నువ్వు 300 మంది 400 మంది ఏమవుతుంది నామినేషన్ వేస్తే నాకేమైనా ఇబ్బంది అవుతుందా ఏ తప్పేముంది ఎంతోమంది వేస్తారు ఇవాళ నేను ఆపుతా మామూలు నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి నీదేంది వర్క్స్ బోర్డ్ ప్రాబ్లం ఉంది అందులో కొందరు బిల్డర్స్ కొందరు ఉన్నది అది కరెక్టే వాళ్ళకు ఇప్పుడు వర్క్స్ బోర్డ్ ఒక ముస్లిం అయినా కేసు వేసిండు వర్క్స్ బోర్డ్ అయినా ల్యాండ్ వచ్చింది దాని మీద స్టే తీసుకొచ్చాడు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయితే లేదు చేస్తాం ఇప్పుడు నా దగ్గరికి నేను దత్తాత్రేయ వస్తే మొత్తం ఆయన సీఎస్ స్థానికి పోయినాము కేటీఆర్ స్థానికి పోయినాము అందరి తన రిప్రజెంటేషన్ ఇచ్చినాము పని జరుగుతున్నది ఇట్లా చాలామందికి గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఉన్న సబ్ కమిటీలో నేనే ఉన్నా మినిస్టర్ సబ్ కమిటీలో ల్యాండ్ దాంట్లో అందరికి కూడా ఇప్పించినాం ఇది కూడా దగ్గరకు వచ్చింది ఇది కూడా అయిపోతుంది తొందర పడకమని చెప్పినా మొన్న కూడా ఆ కాలనీలో పోయి మీటింగ్ పెట్టినా నేను చెప్పిన నేను వర్క్స్ బోర్డుది చేపించే బాధ్యత నాదని చెప్పిన వచ్చేది మేమే చేసేది మేమే భరోసా పెట్టమని చెప్పినాం మేము ఇక భరోసా పెట్టకపోతే మనం ఏం చేస్తాం చెప్పు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నా ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం కాదు వర్క్స్ బోర్డ్ ప్రాబ్లం చేయాలి కదా గవర్నమెంట్లో ఇసేటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చిన 5 6 చేసుకుంటూ వచ్చినా కదా ఇది కూడా చేస్తా అని చెప్తున్నాను